ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెమోక్రసీని ఏ విధంగా చంపేసిందో మనం గత 5 రోజులుగా చూస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుల్ని తొక్కేస్తూ ప్రతిపక్షాల నోళ్లు నొక్కేయాలని ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో, ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టి బోగస్ సెక్షన్లు పెట్టి ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసు ద్వారా ఆయన్ని రిమాండ్ తరలించడం జరిగింది. అసలు ఎవరు చేయాలండి దర్యాప్తు? ఇంత స్కామ్ జరిగిందని చెబుతున్న ప్రభుత్వం భారతదేశంలోనే అత్యధిక పెద్ద దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీకి అప్పచెప్పాలి. కానీ ఈరోజు స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిసిఐడికి కేసును అప్పచెప్పి ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసి 409-17A ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ద్వారా చంద్రబాబు గారిని లోపలికి పంపించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలనే పరిస్థితి. కానీ వేవి కూడా తీసుకోకుండా ఒక రాజకీయ కక్షపూర చర్యలో ఒక సైకో ఏ విధంగా ఒక ఉన్మాదిగా ప్రవర్తిస్తాడో అదే విధంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపారు. నేషన్, భారతదేశం మొత్తం కూడా చూస్తూ ఉంది. తెలుగువాడు ఎక్కడున్నా సరే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఇలా అన్ని దేశాల్లో కూడా గత 5 రోజులుగా ప్రజలు, ఐటీ ఉద్యోగులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం. అందులో భాగంగానే ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ ఫిలడెల్ఫియా ఆధ్వర్యంలో రవి పొట్లూరు గారు, అదేవిధంగా వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా కలిసి ఈరోజు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా బాధాకరం, ఒక 73 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం చేసే చర్యలను ఈరోజు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ చర్యలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న బెన్ సర్కిల్లో కానీ, గుంటూరులో కానీ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా వాళ్ల నిరసన తెలియజేశారో మనందరం కూడా చూశాం. ఇదే విధంగా రానున్న రోజుల్లో ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మొన్న ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో 2019లో, దాన్ని ఈరోజు భూమికి ఖర్చుకునేలాగా రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఒక చెత్త మ్యాండేట్ ఇవ్వబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ గాని, కుటుంబం గాని అందరూ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో కలిసే ఉన్నారు. ఒక బంతిని మీరు ఎంత అనగదొక్కాలని చూస్తే ఈరోజు అంతకి మించి పైకి లెగిసిద్ది. దానికి నిదర్శనమే గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు. తప్పనిసరిగా కడిగిన ముత్యంలాగా
ఈ ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు బయటికి రాబోతా ఉన్నారు దానికి ఎటువంటి సందేహం లేదు ఈ సైకోని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టే రోజులు ముందుకు రాబోతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా బాధాకరం ఈ విధంగా అందరం కూడా కలుసుకొని ఈ నిరసనలో ఈ విధంగా భారతదేశం మొత్తం ఆరాధించే నాయకుడిని జైల్లో వేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎన్నో మంది నిరుద్యోగులకు ఈసారి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే దిశగా తెలుగుదేశం పనిచేయబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం చంద్రబాబు గారి అరెస్ట్ని ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని